బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్యనంద కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో మన మణి మంత్ర సిరీస్ తరఫున మన ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ సుమన్ టీవీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో మీకు మనీ న్యూ ఇయర్గా మారి ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కని మాట చెప్పారు, మనీ న్యూ ఇయర్గా మారాలని. ఎప్పుడైనా సరే కనీసం అందరూ బాగా సంపాదించాలి. మనీ న్యూ ఇయర్గా అందరూ కూడా బాగా సంపాదించాలి. నేను కూడా చాలా అభిలషిస్తున్నాను. అందరూ కూడా ఈ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకొని చాలా ఉన్నత స్థితికి బాగా గొప్ప ధనవులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరగాలి అంటే, మనీ న్యూ ఇయర్గా మారాలి అని అంటే ఫస్ట్ క్లాసెస్ ఎక్కడ జరుగుతున్నాయో చెప్పాలి మీరు. ఓకేనండి. మనకి ఇప్పుడు జనవరిలో ఎట్లాగూ మనకి దుబాయ్, అబుదుబాయ్లో ఉన్నాయి మనకి. ఇక మళ్ళీ ఫిబ్రవరి నుంచి మనకు క్లాసెస్ అండి. 2024 ఫిబ్రవరి 4వ తారీఖు విజయవాడలో ఉందండి. ఓకే. అలాగే మనకి 11 ఫిబ్రవరి మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుందండి. 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. అలాగే మార్చి 3వ తారీఖు బెంగళూరులో ఉంటుందండి. మార్చి 10వ తారీఖు మనకి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 31 మార్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా ఈ క్లాసులు మీరు వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ చాలా రష్గా ఉన్నాయి. ఈ కొద్ది న్యూ ఇయర్లో చాలామంది కూడా ఇప్పుడే ఇంకా క్లాసులు ఎప్పుడప్పుడు అని అడుగుతున్నారు మనకి రిజల్యూషన్ కోసం. కాబట్టి వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, 561వ మనీ మంత్ర వీడియో. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఎక్కువగా బుక్స్ గురించి అడుగుతున్నారు, మనీ మంత్ర బుక్స్ గురించి. అండ్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దొరుకుతుందా అనుకునేటువంటి వాళ్ళు ఉన్నాను. కొంతమంది వరకే పరిమితమైంది క్లాసెస్కి వచ్చినటువంటి వాళ్ళకి. సో ఎక్కువ మంది కూడా దాని గురించి నాకే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. సో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు అది ఎక్కడ దొరుకుతుందో చెప్తే అందరూ కొంచెం అందుబాటులో ఉండే. ఇప్పటివరకు మనకి ఏంటంటే కొన్ని దాని ప్రాసెస్ చేయడం వల్ల లేట్ అయిపోయింది. ఇప్పటివరకు మనం క్లాస్లోనే అమ్మినాం మనం. దాంతోపాటు ఏంటంటే మనకి ఇప్పుడు మనీ మంత్ర 2 బుక్ కూడా ఈ 2-3 మంత్స్లో రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే కాపీరైట్స్ పోయింది. దాంతోపాటు ఏంటంటే మనకి గుడ్ న్యూస్ ఏంటంటే అమెజాన్లో మనం మనీ మంత్ర బుక్ పెట్టడం జరిగింది. ఓ గ్రేట్ అండి. ఇక్కడ ఈ మనీ మంత్ర బుక్ అనేది మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మీకు ఒకసారి షో చేస్తున్నాను. ఇది మన మనీ మంత్ర బుక్. దీని మీద నా ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఒరిజినల్ మన మనీ మంత్ర బుక్ అండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మనం అమెజాన్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. చాలా ఎక్కువ మొత్తంలో సేల్స్ ఉన్నాయి. స్టాక్ కూడా ఎంత వీలైతే అంత పెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి చాలా ఆతృతగా ఉంది. కాబట్టి వీలంత మట్టుకి అమెజాన్ నుంచి మీరు బుక్ చేసుకొని బుక్ తెప్పించుకోవచ్చు. డెఫినెట్గా సార్. రేవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సో కమింగ్ టు సబ్జెక్ట్, 561 మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన వాటి ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టకుండా ఏవైతే వద్దనుకుంటామో మనకు తెలియకుండానే వాటిని ఆకర్షిస్తాం. మన సబ్జెక్టులో ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు మనకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఆ మాట వేరు. ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఏంటంటే వాటన్నిటిని మనం మానేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ప్రమాదం గురించి మనం ఆలోచించినప్పుడు మన జీవితంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ప్రతి దగ్గర జాగ్రత్తలు తీసుకోవడం. 2 చాదస్తాలకు అలవాటు పడిపోయినాం. 3 నమ్మకాలకు అలవాటు పడిపోయినాం. వీటి ద్వారా మనకు ఏమైపోతుందంటే మీ ఉనికిని కోల్పోయి వాటి వైపు ప్రయాణించడంలో మీ యొక్క అసలు స్వరూపం మీరు ఎంత శక్తివంతులు అనేది మీకు తెలియకుండా పోతుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతిసారి మనం ప్రతి దగ్గర జాగ్రత్తలు ఎక్కువ చెప్తాం మనం. అంటే ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు. వాడు వెళ్తుంటే నాన్న జాగ్రత్త జాగ్రత్త పోయి జాగ్రత్త రా అని చెప్తుంటాం. అమ్మాయి అయితే అమ్మాయి కూడా వెళ్తుంటే మనం జాగ్రత్తలు చెప్తుంటాం. అవి ఏం చేస్తాయంటే వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఒక మంచి ఉల్లాసమైనటువంటి ఉత్సాహమైనటువంటి మనసుతోని ఆలోచనతోని వాళ్ళు బయలుదేరుతున్నారు. మీరు బయలుదేరే ముందు సడన్గా ఈ జాగ్రత్త చెప్పేసరికి అంటే ఏమవుతుందంటే దాన్ని ఆకర్షించిన వాళ్ళు అవుతారు. అంటే అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది అనే విషయం వీళ్ళకి తెలియదు, ఏ ఆలోచన కూడా లేదు. మీరు ఏం చేస్తున్నారంటే అనవసరంగా వీళ్ళ మనసులో చెప్పేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గురుగారు ఏం చెప్పారంటే ఆ ధ్యానం ఎలా చేయాలి అని ఒక వ్యక్తి అడిగినప్పుడు అలా చేయాలి ఇలా చేయాలి ఒక గంట సేపు మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేశాడు. ఆయన చేసిన తర్వాత చాలా సంతోషం గురుగారు అని చెప్పేసి కాళ్ళు ముట్టి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే 1 నిమిషం పిలిచాడు. ఆయన పిలిచిన తర్వాత చెప్పండి గురుగారు అన్నాడు, ఇప్పటిదాకా నువ్వు గంట సేపు నేను ధ్యానం గురించి ఎలా చేయాలి ఇవన్నీ చెప్పినా నీకు సరిగ్గా అర్థమైనా అన్నాడు. అర్థమైనా అన్నాడు. ఓకే సరిగ్గా చేయగలనని నమ్మకం ఉందా అన్నాడు. నమ్మకం ఉంది అన్నాడు. నువ్వేం చేసినా సరే ధ్యానం చేసేటప్పుడు కోతిని మనసులోకి రానివ్వకు అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఏమైపోతుందంటే మనం ఉదయం లేవగానే ఫ్రెష్గా ఉంటాం, మన మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది.
మనం రేపటికి ఏంటనేది రాత్రి ప్లాన్ అంతా చేసుకొని మన సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చి ఉంటాం. ఓకేనా? సరిగ్గా మనం బయలుదేరే ముందు ఇంట్లో వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే అది ఇదే ఆలోచిస్తే తప్ప అవన్నీ మర్చిపోతుంది. అవును. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కానివ్వకండి. ఓకేనా? మీ లక్ష్యాలతో పాటు, మీ కోరికలతో పాటు దాన్ని అలాగే పట్టి ఉంచండి. ఇప్పటివరకు మనకి ఎన్నోసార్లు మన సుప్త చేతనాత్మ హోమ్స్ కానీ సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ అసలు దాన్ని ఎలా మనం ట్రైన్ చేయాలి, ఎలా మనం దాన్ని పట్టించాలి, దానివైపు మనం ఎలా ప్రయాణం చేయాలనే విషయం మీద మనకు సరైన అవగాహన ఇంకా రాలేదు. ఎందుకంటే మన క్లాస్కి వస్తే కానీ మనకి ఇది డెప్త్గా చెప్పలేము. మనం డెప్త్గా మనం సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నప్పుడు క్లాస్కి రావాలి. మనం వీడియోలో దీన్ని చెప్పలేము ఎందుకంటే మనకి చాలా లాంగ్ టైం తీసుకుంటాం. మనకి ఒక 2-3 గంటలు దీని మీద సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ముందుగా ఏం చేస్తారంటే సింపుల్ టెక్నిక్ ఇది. ఓకేనా? మీరు ఏదైతే మీరు మనసుకు పట్టి ఉంచుతారో దాంట్లో కోతిని రాని ఒక నేను కూడా చెప్తున్నాను. అర్థమైందా? అంటే ఇప్పుడు నేనేమన్నానండి, ఇంతకుముందు మనం స్టార్టింగ్ మన పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏదైతే వద్దనుకుంటామో దాన్నే మనం ఆకర్షిస్తాం మనకు తెలియకుండానే. ఓకేనా? ఇంకా ఇంకేం చేస్తామంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తాం. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యువర్ పర్ఫెక్ట్, యువర్ ఆల్ రైట్, మీకు అన్నీ తెలుసు, నేను చాలా ప్రిపేర్ అయ్యాను, ఓకే, వాళ్ళు లేడని నేను చెప్పగలను, ఓకే, ఇవన్నీ తెలిసిపోతాయి. తెలిసిపోయిన తర్వాత ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ లైన్లో వేరే వాళ్ళని చూస్తాం. మనం చూసినప్పుడు పక్క వాళ్ళ యాటిట్యూడ్ చూసినప్పుడు ఈజ్ టూ ఇంటెలిజెంట్ అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. అర్థమైందా? మనం తెలియకుండా, ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ చూస్తున్నాము లేదంటే ద్వారాను విని ఉన్నాం, మన పక్క వాళ్ళే చెప్తారు ఆయన చాలా పర్ఫెక్ట్ అది ఇదని. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ నీకు నువ్వే తెలియకుండా నేను కించపరుచుకుంటున్నావు. అంటే ఆయన కంటే నువ్వు తక్కువ అని, వాడు గొప్పవాడు అన్నప్పుడు నువ్వు తక్కువడు అన్నట్టే కదా. అవును. అవునా కదా? నీకు తెలియకుండా ఆ నెగిటివ్ సజెషన్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది, మీరు ఇంత టూ ఇంటెలిజెంట్ అని కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి ఏదైతే మీరు ప్రిపేర్ అయిందో అదంతా కూడా మీకు పని చేయకుండా పోతుంది. ఎందుకు? అక్కడ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మీ యొక్క సుప్త చేతనాత్మ చెప్పేశారు ఏమని, వాడు పర్ఫెక్ట్ అని. అంటే నువ్వు పర్ఫెక్ట్ కావని పరోక్షంగా నువ్వు చెప్పినట్టే. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే నీ సబ్జెక్ట్ ప్రిపేర్ అయింది కూడా నీకు గుర్తురాదు. అర్థమైందా? ఇప్పుడు కర్ణుడికి ఒక శాపం ఉందని చెప్తారు. ఏమనంటే నువ్వు ఇంత విద్య నేర్చుకున్నావు సరే సమయానికి ఏ యొక్క ఆయుధాన్ని ప్రయోగించాలి, ఏ శస్త్రాన్ని ప్రయోగించాలని నీకు గుర్తుకు రాదు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, అంత యుద్ధరంగంలో నేను ఎంత పోరాటం చేస్తున్నావు సరే సమయానికి అతనికి గుర్తుకు రాదు. అన్నీ తెలుసు, అన్ని విద్యలు తెలుసు, సమయానికి గుర్తుకు రానప్పుడు నువ్వు నేర్చుకుని కూడా వేస్ట్ కదా. అంటే ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నువ్వు డిస్టర్బ్ చేసుకున్నావు. కాబట్టి మన సబ్జెక్టులో ఏంటంటే మీకు తెలియకుండానే మీ జీవితంలో మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో దాన్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. ఓకే? ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నామా, ఇక బిజినెస్ విషయంలో, బిజినెస్ విషయంలో మీరు ఏం టార్గెట్ చేస్తారు, ఏం లక్ష్యాలు పెట్టుకుంటారు, మీరు ఏమనుకుంటారు? నేను బాగా వ్యాపారం చేయాలి ఈ సంవత్సరం. ఇప్పుడు మనం ఈ కొత్త సంవత్సరం మొదలైంది, ఈ సంవత్సరం నేను చాలా బాగా వ్యాపారం చేయాలి, బాగా సంపాదించాలి అని అనుకున్నారు. బాగుంది, అంతవరకు ఓకే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మీకు తెలియకుండానే ఉదయం లేవగానే పేపర్ వస్తే మార్కెట్ పొజిషన్ అనేది చూస్తారు. అంటే అది కామన్ కదా. ఇప్పుడు ఓ బంగారు వ్యాపారం ఉంది, అతను ఏం చూస్తాడు గోల్డ్ రేట్ ఎంత పెరిగింది, మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఈ సంవత్సరం మనం ఇంత ఉన్నదాన్ని మనం అమ్మితే ఎంత లాభాలు వస్తాయి, ఇంకా ఎంత మనం పోగు చేయాలి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి కదా. అలా ఇంకా రకరకాల మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు మనం మీకు ఇంకా మనకు సులభతరం ఏమైపోయిందంటే ఇప్పుడు యూట్యూబ్లో రీల్స్ కానీ ఏమన్నా కావచ్చు, ప్రతి వ్యాపారం గురించి దాంట్లో మొత్తం మనకు డీటెయిల్స్ వస్తున్నాయి, వాళ్ళ యొక్క అనుభవాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమైపోద్ది, నువ్వేమనుకున్నావు, చక్కని వ్యాపారం చేస్తూ ఈ సంవత్సరం బోలెడు లాభాలు తీసుకుంటా అనుకున్నావు. కానీ నీకు తెలియకుండా ఏం ఆకర్షిస్తున్నావు, ఒక బిజినెస్లో ఏమేమి నష్టాలు ఉంటాయి, ఏ సమయంలో ఎట్లా మార్కెట్ ఫ్లక్చువేట్ని బట్టి అది ఎలా తగ్గుతుంది ఎగ్గుతుంది అనే విషయం మీద ఆ చర్చలన్నీ జరిగినప్పుడు నువ్వు వింటూ ఉంటావు. అప్పుడు ఏమవుతుంది, మీకు తెలియకుండా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ యొక్క ప్యూరిటీ అనేది కరిగిపోయి వాటి వైపు మొగ్గు చూపుతుంది. అప్పుడు ఏమైపోద్ది, మీ సబ్కాన్షియస్ మైండ్ అంతా అదే నిండిపోతుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏం చేస్తారు, మళ్ళీ అవే పొరపాట్లు జరిగితే అలాగే నష్టపోతారు. ఎస్. వద్దనుకుంటూ అది కాదనుకుంటూ మీరు మంచి ఆలోచనలు చేశారు, మంచి ఒక ప్లానింగ్ చేశారు, కానీ ఇక్కడ ఏమైపోయింది, మీకు తెలియకుండానే మీరు దానివైపు ఆకర్షించబడుతున్నారు, దానివైపు లాగబడుతున్నారు, దానివల్ల ఏమైపోతున్నారు, నష్టాల పాలవుతున్నారు. అర్థమవుతుందా? ఇంకా కొన్ని తీసుకుందాం. ఇంట్లో విషయాలు ఉన్నాయి లేదా పక్కింటి వాళ్ళ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక గొడవ జరిగిందో లేకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓకేనా? ఏమంటే మీరు వెళ్ళి ఆ చర్చల్లో పాల్గొని అక్కడ అదంతా ఇనేసి ఇంట్లోకి వచ్చి వాళ్ళ గురించి మీరు చర్చ చేస్తుంటారు. అర్థమైందా? ఎందుకనే అలా అయింది అంటున్నప్పుడు ఇలా చేస్తే ఇలా అయిందట, వాళ్ళ ఆవిడ ఏదో చెప్పింది, లేకపోతే బంధువులు ఇలా అన్నారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీకు తెలియకుండానే ఓ అలా చేస్తే ఇలా అయింది కాబట్టి నేను చేయొద్దు, దాంతోపాటు మీ ఆవిడ కూడా మీకు సజెషన్స్ ఇస్తుంది, చూడండి వాళ్ళు అలా చేశారు లేకపోయింది, మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఈయన ఆరోగ్యం గురించి నాకు తెలుసు కదా, నువ్వు చెప్పేది ఏముంది,
ఇప్పుడు చెప్తున్నాను కదా యూట్యూబ్లో దాంట్లో దీంట్లో రీల్స్లో బోలెడ్ వస్తున్నాయి ఆరోగ్యాల గురించి. ఆయన బాడీ సిస్టమ్ అయింది, ఆయనకి ఎలా పనిచేస్తుంది ఎనర్జీ అదంతా తెలుసు కదా. అంత మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ని వేరే వాళ్ళ ద్వారా డిస్టర్బ్ చేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, ఇవన్నీ మనకు మంచిగానే అనిపిస్తున్నాయి వినడానికి చూడడానికి అవన్నీ అనిపిస్తున్నాయి అంటే. కానీ మీకు తెలియకుండా మీ జీవితంలో వ్యతిరేకతను మీరు ఆపాదించుకోవడం కానీ దాన్ని ఆహ్వానం చేయడం ద్వారా మీ యొక్క జీవితాన్ని మీరే కోల్పోతున్నారు. కాబట్టి మీకు తెలియకుండా జరిగే ఈ పొరపాట్లని మీరు సరిదిద్దుకోవాలన్నప్పుడు మీరు ఏది వినదు ఏది చేయదు. ఎందుకంటే మన బాడీ మెటాలిజంలో ఏమేమి తేడాలు వస్తాయి మీకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకు నీళ్లు తక్కువైనప్పుడు నీళ్ళు తాగమని చెప్తుంది అది, అవునా కదా. ఇంకొందరు చెప్తారు ఉదయం లేవగిన 2-3 లీటర్లు నీళ్ళు తాగాలి, అప్పుడు బాడీ మీద ఒత్తిడి జరుగుతుంది, లోపల ఆర్గన్స్ మీద ఒత్తిడి జరుగుతుంది, దాహం వేసినప్పుడు తీసుకోవాలని శరీర ధర్మం చెప్తుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనకు తెలియక ఏం చేస్తామంటే ఎవరైనా చెప్తుంది వినేసి మన సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బ్ చేసుకుని మన లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నాం. ఎస్, కాబట్టి ఎవరి మాట వినకండి. అర్థమైంది? ఇప్పుడైనా కనీసం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నారు, ఇప్పుడైనా కనీసం మీ మైండ్ ఏం చెప్తుంది వినండి, మీకేమనిపిస్తుంది సెర్చ్ చేయండి. మార్కెట్తో మీకు సంబంధం లేదు. మన సబ్జెక్ట్లో ఒక ఎక్సలెంట్ వర్డ్ ఉంది, నేను సముద్రం లోతుల్లో ఉన్నా సరే, నేను ఎడారుల్లో ఉన్నా సరే, నేను ఆకాశంలో ఉన్నా సరే, అంటే ఎలాంటి సిచ్యువేషన్లు నేనున్నా నాకు కావాల్సినవన్నీ నాకు అందుతాయి, అందజేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అయిపోయింది, నీకు ఎంత బిజినెస్గా ఉన్నా నీ బిజినెస్ వచ్చేస్తుంది, మార్కెట్ ఫ్లక్చువేట్ అయితే నీకెందుకు. నువ్వు పక్కోటి గురించి ఆలోచించక, నేను నాకు తెలిసింది నేను చెప్తున్నాను. చిన్నప్పుడు చూశాను ఒక స్ట్రీట్లో ఒక మంచి షాప్స్ ఉన్నాయి, ఒక 4-5 షాపులు 10-20 షాపులు ఉన్నాయి. ఈ ఓనర్ ఏం చేస్తాడంటే వాళ్ళ వర్కర్కి చెప్తాడు, అరే ఆ పలానా షాప్లో కస్టమర్స్ ఉన్నారా లేదా చూసిరా, ఓకేనా. అక్కడ లేరంటే వీడికి సంతోషం, అక్కడ లేరు కాబట్టి మనకు లేరు, అక్కడ ఉన్నప్పుడు కదా వీడికి బాధ. ఇవన్నీ ఎంత సిల్లిగా ఉంటాయంటే అది మనం చెప్పుకుంటే సిల్లిగానే ఉంటాయి, కానీ ఇవన్నీ మీకు కరెక్ట్ కావు. మీకు ఎంత బిజినెస్ రావాలి, మీరు ఎంత వ్యాపారం చేయాలి, సాయంత్రం లోపు మీ అకౌంట్లో ఎంత పడాలి, ఇది మాత్రం మీరు ఆలోచించండి. పక్కోడితో మీకు సంబంధం లేదు, వ్యాపారం ఉందా లేదా సంబంధం లేదు, లాస్ అయిపోయిందా మీకు సంబంధం లేదు, షేర్ మార్కెట్ పడిపోయిందా మీకు సంబంధం లేదు. ఎందుకు? మీరు ఎక్కడున్నా సరే మీకు కావాల్సిన ఫలితాలు మీరు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆటోమేటిక్గా మీకు కావాల్సినందుకు మీరు ఆకర్షించబడుతుంది. ఎస్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య గారు.